సమాజంలో రోజురోజుకి మానవత్వం దిగజారిపోతుంది. విలువలు మంటగలుస్తున్నాయి. నవమాసాలు మోసి కనిపించిన తల్లిని నడిరోడ్డుపై వదిలేశారు తనయులు. చివరి మజిలీలో ఆదరించాల్సిన కొడుకులు తన కన్నబంధాన్ని రోడ్డుపాలు చేశారు. పర్యవసానంగా రోడ్డు పక్కన దుర్భర జీవితాన్ని గడుపుతోంది వృద్ధురాలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో నివాసముంటున్న వృద్ధురాలు వెంకవ్వకు ఇద్దరు కుమారులు. చిన్నప్పటి నుండి ఏ కష్టం రాకుండా పెంచి పెద్ద చేసింది ఆ అవ్వ. గోరుముద్దలు తినిపించి ఆప్యాయత అనుబంధాలను పంచిన ఆ తల్లికి ఘోర నరకం చూపించారు సొంత బిడ్డలు. ఇంతలా పెంచి పెద్ద చేసిన కన్న తల్లిని అల్లారు ముద్దుగా చూసుకోవాల్సింది పోయి ఆస్తి కోసం ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు ఆ ప్రబుద్ధులు. తల్లికున్న 2 ఎకరాల భూమిని తమకు ఇవ్వాలంటూ ఇద్దరు కొడుకులు గొడవకు దిగడంతో వారిని సముదాయించింది ఆ వృద్ధురాలు. అయితే తల్లి మంచి మాటలు ఆ కర్కస హృదయులకు కర్ణకఠోరంగా అనిపించాయి. కన్నతల్లి అనే విచక్షణా జ్ఞానం లేకుండా ఆమెను కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. చివరికి అందరూ ఉండి ఆమె ఏకాకిగా మారింది. తన కష్టార్జితాన్ని సొంత కొడుకులే దారుణంగా దోచుకుంటే దిక్కుతోచని స్థితిలో ఆమె రోడ్డుపై పడింది. ఇద్దరు పుట్టిండ్రు ఆయనకి చరిత్రం పంచుకోవాలి. చెర్ల భూమి ఉంటే ఆయనకి ఇయ్యను అన్నాడు. నాకు ఇయ్యపోతే నా ఇంటికి వెళ్ళిపోమ్మని ఆడన్న ఆయన దగ్గర పోయి ఉండన్న ఆడ పోయి ఉంటే నన్ను ఏవలు ఉంచుకోరు సార్ నన్ను కొడతారని భయపడి చెట్టు కింద పెట్టుకుని కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇల్లే ఆడగోడు బతికిన సార్ నాకు ఇప్పుడు కాలు చేతులు ఉలవాడు నాకు కోడి పెట్టాలి నేను ఉండవద్దు అంటే గుంట భూములు ఇచ్చారు.